హిందువుల పండుగల్లో దీపావళి ప్రత్యేకమైనది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు అనేది పురాణ ప్రాశస్త్యం ఆశ్వీజ అమావాస్య రోజునే దీపావళి పండుగ అదేవిధంగా ఈ యొక్క దీపావళి రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇది పాక్షిక సూర్యగ్రహణము ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణము కేతుగ్రస్తంగా స్వాతి నక్షత్రంలో తులారాశిలో ఆశ్వీజ అమావాస్య దీపావళి రోజున ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ యొక్క సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుణ్ణి పాక్షికంగా అడ్డుకుంటాడు అసలు ఈ యొక్క సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలను పాటించాలా లేదా పట్టు విడుపు స్నానాలు చేయాలా వద్దా అసలు దీపావళి రోజున ఈ సూర్యగ్రహణం వస్తుంది కావున లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి దీపాలను ఎప్పుడు వెలిగించాలి అసలు ఈ రోజున దీపాలు వెలిగించవచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము దీపావళి చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా జరుపుకునేటటువంటి పండుగ ఇంట్లోకి నూతన వెలుగులను తీసుకుని వచ్చే మహత్తరమైనటువంటి పండుగ అందరూ ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునేటటువంటి పర్వదినం మతంతో సంబంధం అనేది లేకుండా చాలా వరకు కూడా అందరూ కలిసి ఆనందంతో ఉత్సాహంతో దీపావళి జరుపుకుంటారు ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున ఈ పర్వదినం వస్తుంది ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఐదు నాడు జరుపుకుంటున్నారు అసలు ఈ పండుగ విశిష్టత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము రామాయణంలో కూడా దీపావళి యొక్క ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహ స్వామికి అసుర సమయంలో జన్మించినటువంటి వాడే నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలాగా వరం పొందుతాడు గర్వంతో లోక కంటకుడిగా తయారైనటువంటి నరకాసురుడు ముల్లోకాలను పట్టి పేడుస్తూ ఉంటాడు నరకాసురుడు యొక్క బాధను భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి గోడు వెళ్లబుచ్చుకుంటారు వారి యొక్క మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుణ్ణి సంహరింప చేస్తాడు అని వరం ఇస్తాడు నరకాసురుడి యొక్క సంహారంతో అందరూ ఆనందంగా పండుగను చేసుకున్నారు చతుర్దశి నాడు నరకుడు మరణించిగా ఆ తర్వాత రోజును దీపాలు వెలిగించి దీపావళి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము కొన్ని ప్రాంతాల్లో దీపావళి ఐదు రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఆశ్వీజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలో కార్తీక శుద్ధ విధియ హస్త భోజనంతో ముగుస్తాయి ఆస్వీజ బహుళ త్రయోదశినే త్రయోదశిగా జరుపుకుంటూ ఉంటారు ఇంటిని పరిశుభ్రం చేసుకుని పాత సామాన్లను శుభ్రం చేసుకుంటారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలను ఈ రోజున పూజలు పెడితే ధనలక్ష్మి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్దలతో ఈ రోజున కొలుస్తారు బంగారము వెండి కాకుండా త్రయోదశి రోజున ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం కలుగుతుందో కూడా చెప్పబడుతుంది అయితే అమృతం కోసం దేవతలు క్షీర సాగర మదనాన్ని చేసినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్లుగా పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుకే ఈ రోజున ఉప్పును కొని తెచ్చి తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దవారు తెలియజేస్తూ ఉన్నారు ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత బాండం అవుతుంది ఈ రోజున ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత అవుతుంది ఈ రోజున ఆరోగ్యానికి ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడాను ఈ రోజునే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటిది మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరవతం లాంటి దివ్య శక్తులతో పాటుగా ధన్వంతరి ఆవిర్భవించాడు ఒక చేతిలో అమృతం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాలకడల నుంచి తరలి వచ్చాడు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడం కోసం ఈ రోజున ధన్వంతుని కూడా పూజిస్తారు ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుడి యొక్క అంశాన్ని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటూ ఉంటారు అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధనవంతురిని స్మరించుకుంటూ ఉంటారు త్రయోదశి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కూడా కలగజేస్తుంది ఆశ్వీజ అమావాస్య రోజున దీపావళి పండుగ పూర్తి అమావాస్య రోజున జరుపుకునే పండుగలు రెండు ఉన్నాయి అవి మహాలయ అమావాస్య రెండు దీపావళి అమావాస్య భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య ఆశ్వీజ బహుళ అమావాస్య దీపావళి రాత్రి వేళల్లో ఈ పండుగను జరుపుకుంటారు ఇంటిని పరిశుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సమయంలో గోగు కర్రలకు గుడ్డ పిల్లకలతో కాగడాలను కట్టి వెలిగించి నేల మీద కొడుతూ దీపావళి నాగుల చవితి పుట్ట మీద జొన్న కర్ర పుట్టడుగు దెబ్బ అని చెప్పి పాట పాడుతూ ఉంటారు గోగు కర్రలను ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని వారి నమ్మకం ఆ తర్వాత ఇంటిని దీపా తో అలంకరించుకుంటారు మట్టి ప్రమదలో నువ్వుల నూనె వాడడం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది గుహం తులసి దగ్గర మాత్రం తప్పకుండా మట్టి ప్రమదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నీతితో దీపాలు వెలిగించాల్సి ఉంటుంది ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధన పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు కొత్త బంగారు వెండి ఆభరణాలు పూజలు పెడితే శుభప్రదము దీపావళి మరునాడు పాఠ్యము చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి యొక్క రూపంలో పాతాళానికి అణచివేసినటువంటి బలి చక్రవర్తి మరలా భూమి మీదకు తిరిగి వచ్చిన రోజు ఇదే అని చెప్తూ ఉంటారు బలికి పూజలు చేస్తారు మహారాష్ట్ర వాసులు ఈ రోజున నవ దివస్ గా ప్రార్థిస్తూ ఉంటారు గుజరాతీలకు ఇది ఉగాది నందగోపాలుడు గోవర్ధనగిరిని ఎత్తి రేపల్లె వాసులను కాపాడినటువంటి రోజు ఇదే ఈ రోజును యమద్వితీయ వాయుదు జరుపుకుంటూ ఉంటారు సోదరులు తన యొక్క సోదరి చేతి యొక్క భోజనం తిన్నట్లయితే గనక అపమృత్యు దోషాలు తొలగిపోతాయి సూర్య భగవానుడి యొక్క కుమారుడు యముడు అతని సోదరి యమున యమి తన యొక్క సోదరుణ్ణి ఎంతగానో అభినందించేది అభిమానించేది నిత్యం తన యొక్క మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరిన ఏదో ఒక పనిలో క్షణం లేక సోదరి ఇంటికి ఎముడు వెళ్లలేకపోతాడు ఈ యొక్క పరిస్థితుల్లో యమున కార్తీక శుక్ల విధి అన్నాడు తప్పకుండా రమ్మని ఆహ్వాని వాగ్దానం తీసుకుంటుంది దీనికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు అయినా తోబుట్టువు అయినా ఆడపడుచు అయిన నువ్వు సాదరంగా ఆహ్వానించావో కనుక వెళ్లి తీరాలి అని చెప్పి వెళ్తాడు అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభియంగన స్నానం చేయించి తిలకాన్ని దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు ఏటా ఆ విధంగానే వచ్చి తన యొక్క ఇంట విందు స్వీకరించమని కోరింది యమున సోదర సోదరి మనుల మధ్య ఆప్యాయతకు ఈ యొక్క పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది ఇక ఈ యొక్క దీపావళి అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఉంది సూర్యగ్రహణం అంటేనే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత సమయం పాటు సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా గాని కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది సూర్యగ్రహణం ఎప్పుడు కూడాను అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణము ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచికంగా భావించేవారు మన పెద్దలు పగటి పూటే సూర్యుడు అకస్మాత్తుగా కనిపించకుండా అదృశ్యం అయ్యేవాడు ఈ యొక్క సమయంలో ప్రజలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు అలా వారు మానసికంగా ఇబ్బందులు పడ్డం వల్ల గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు ఇక ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు మంగళవారం దీపావళి రోజునే పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఈ యొక్క గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తోంది స్వాతి నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది అసలు ఈ గ్రహణం భారతదేశంలో ఏ సమయంలో కనిపిస్తుందంటే ఈ కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు మొత్తంగా కాలము ముప్పై ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ కల్ల పాటు ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తోంది ఈ రోజు ఉదయం నుండి దేవత దర్శనాలు నిలిపివేస్తారు దేవాలయాలు అన్ని మూసివేయబడతాయి గ్రహణ నియమాలు తప్పకుండా అందరూ కూడా పాటించాలి ఎందుకంటే ఈ యొక్క సమయంలో వెలువడే విష కిరణాల వలన మనిషి యొక్క ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి ఇక ఈ రోజే దీపావళి మరి లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉండనే ఉంటుంది ఈ యొక్క దీపావళి సూర్యగ్రహణంతో కూడుకుని వస్తుంది కావున పూజలు చేయకూడదు దీపావళి అమ్మవారి లక్ష్మీ పూజను రాత్రిపూట చేసేవారు మాత్రం గ్రహణం పూర్తి అయిపోయిన తర్వాత విడుపు స్నానాన్ని చేసి ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి యొక్క పూజను చేసుకుని దీపాలు వెలిగించుకోవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క ఇంట్లో అదేవిధంగా మీ ఇంటిపై గరికను వేసి ఉంచండి ఈ విధంగా చేయడం ద్వారా గ్రహణం యొక్క ప్రభావము మీపై మీ ఇంటిపై పడకుండా ఉంటుంది గుర్తుంచుకోండి ఈ రోజున లక్ష్మీ పూజను గ్రహణం పూర్తయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని వస్తువుల్ని అన్నింటినీ శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుంది లక్ష్మీ పూజను చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సాయంత్రం లక్ష్మీ పూజను చేసి అంటే సాయంత్రం ఆరున్నర ఏడు గంటల తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని లక్ష్మీ పూజను చేసుకుని దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కావున గర్భవతి గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరు కూడాను పట్టు విడుపు స్నానాలు ఖచ్చితంగా చేయాలి అని చెప్పి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా దీపావళి రోజున ఈ గ్రహణం వస్తోంది కావున లక్ష్మీదేవి పూజను గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని పరిశుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మనము ఈ యొక్క పండుగను అంటే దీపావళి పండుగను చేసుకోవాల్సి ఉంటుంది దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కూడాను ఈ యొక్క దీపావళి సూర్యగ్రహణం రోజున ఇప్పుడు మనం పాటించినటువంటి పద్దతులను వినియోగించుకుని ఈ యొక్క పద్ధతులు అనుసరించి దీపావళి పండుగ చేసుకున్నట్లయితే గనక లక్ష్మి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది